హిజ్బుల్లా మాదే, హమాసు మాదే, హౌతీ మాదే, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ మాదే, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ మాదే, మేము పెంచి పోషించేటటువంటి ఉగ్రవాద సంస్థలు వచ్చి మీ మీద దాడి చేస్తాయి, కానీ మీరు మాత్రం పడుండండి, అనుభవించండి. ఎందుకంటే మీరు యూదులు, మీరు ఇజ్రాయేలీలు, మీరు మీ దేశాన్ని మొత్తాన్ని మాకు అప్పచెప్పండి, లేదంటే మీ మతం అంతా మా మతంలోకి మారిపోండి, లేదంటే మిమ్మల్ని అంతం చేస్తాం. ఇది ఇరాన్ ఉద్దేశం. దాంట్లో భాగంగా అదే వెళ్ళి దాడి చేపిస్తుంది. ఆ దాడి చేసినటువంటి ఉగ్రవాద సంస్థలని వెంటాడి వేటాడి ఇజ్రాయెల్ చంపుతుంటే నువ్వు ఆ తీవ్రవాద సంస్థ మీద ఎట్లా దాడి చేస్తావు, వాడు మావాడు అని చెప్పి వెళ్ళి ఇజ్రాయెల్ మీదనే దాడికి దిగింది మొన్న ఇరాన్. దాని ఫలితం ఇప్పుడు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్కి నెతన్యాహు ఇచ్చిన ఆదేశం ఇరాన్ మీద యుద్ధానికి సిద్ధం చేయమని. ఇప్పుడు అంతా ప్రిపేర్డ్గా ఉన్నాం అని చెప్పి తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రధానమంత్రి నెతన్యాహుకు చెప్పుకొచ్చింది. రక్షణ మంత్రి యోవ్ గాలాంట్కి కూడా ఓ నివేదిక ఇచ్చింది. లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయి, ఎప్పుడు దాడి చేయాలన్నదే నిర్ణయం అన్నటువంటి. దాంతో ఇప్పుడు ఉలిక్కి పడ్డటువంటి ఇరాన్ నో 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 మా మీద దాడి చేస్తే కనుక తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరిస్తోంది.